అంటే ఇప్పుడు ఈ బీసీజీ చాలా పెద్ద సంస్థ, ఇది చాలా హైలీ బాగా అంటే బాగా రెప్యుటేషన్ ఉంది ఇంటర్నేషనల్. ఇది ఒక్క మన దేశం గురించి చేయలేదమ్మా, ఎంత ఇది ఒక మన దేశం రిపోర్ట్. ఇది ఇందాకనే చూసినాము మొత్తం ప్రపంచం మీద కరోనా ఎట్లుంటుంది. ఇది ఒక మ్యాథమెటికల్ అనాలిసిస్, గణాంకాల ఆధారంగా చేస్తారు వాళ్ళు. అంటే వీళ్ళు ఒక మాట కూడా చెప్పింది, ఇండియాలో మోస్ట్లీ టైం అంతా సమ్మర్ సీజను, దగ్గర దగ్గర 40 డిగ్రీస్ నుంచి 48 దాకా పోతారు వీళ్ళు, వీళ్ళకి తక్కువ ఉండొచ్చు అని కూడా చెప్పింది. జనరల్గా వైరస్ అనేది కోల్డ్ ఏరియాలో ఎక్కువ బతుకుతాయి, ఈ దీనిలో తక్కువ బతుకాయి, కాబట్టి ఒక 300 పాయింట్ వాళ్ళు బతకాయి కాబట్టి మీకు తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పింది. ఒకవేళ కంటిన్యూ అయితే చర్యలు తీసుకోకపోతే, లాక్డౌన్ లాంటి కఠిన నిర్ణయాలు లేకపోతే జూన్ 3 వరకు భయంకరంగా పీక్ పోతుందని చెప్పింది. పీక్ తారాస్థాయికి పోతుందని చెప్పింది. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కూడా వచ్చే సంభవించే పరిస్థితి ఉంటుంది, ఇటలీ లాగా స్పెయిన్ లాగా అవుతామని చెప్పారు. మన దేవుని దయ వల్ల మరి లాక్డౌన్ చేసుకున్నాం ఇప్పటికైతే. నేను ఇంకో మాట చెప్తున్నాను ఇక్కడ, దయచేసి లాక్డౌన్ పొడిగించమని నేను డిమాండ్ చేసిన కదా, ఆ ప్రతిపాదన తెలంగాణ సమాజం ముందు, భారత సమాజం ముందు నేను పెట్టిన. ఇప్పుడు ఎందుకు కారణం, మెయిన్ కారణం ఏంటంటే కష్టమో అష్టమో 3 వారాలు పెట్టుకున్నాం, 21 రోజులు పెట్టుకున్నాం, సిచ్యువేషన్ మొత్తం పోవాలని కోరుకున్నాం, అది పోలే. మొత్తం పోతుందేమో మనకు ఆ దరిద్రం అనుకో, పోలే, కంటిన్యూ ఉంది. మరి ఏకదం గోళం తీసేస్తే, లాక్డౌన్ ఎత్తేస్తే ఈ 21 రోజుల తపస్సు అంతా గంగలు కలిసినట్టే కదా, చేసిన కష్టమంతా వేసి వృధా అయిపోయి మళ్ళీ మనం మొదటికి వచ్చింది. అది వైకుంఠం ఆట ఉంటుంది, వైకుంఠ పాలేను దానిలో పెద్ద బాగా మింగినట్టు అయిపోయాయి. 21 డేస్ వాడ కష్టమంతా ఇంకో వారము 10 రోజులు 15 రోజులు ఓసుకుంటే కొత్త దరికి చేరేది, కంట్రోల్ ఉండేది. డెఫినెట్గా నా నేనైతే ఆశిస్తున్నా, మనం ఇలా ఈ నిజాముద్దీన్ ఘటన లేకపోతే ఆరామంగా ఉండే తెలంగాణ, మనకు అసలు ఇంత బాధ ఉంటుండేది, ఏదో రేపు చేసి ఆడోటి వచ్చేది, కానీ ఇంత భయం పడే పరిస్థితి ఉండకపోవు. ఇది భయపడి మళ్ళీ మరో 3000 మందిని మనకు అంటగట్టింది. ఈ 3000 కానీ ఉంటుందా, ఇంకో 1000కి పోతుందా, తెలియని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు దీన్ని యుద్ధం, వీడు వాంతో మాట్లాడినా, వీంతో మాట్లాడినా, ఎక్కడ ఛాయ్ తాగిండు, ఎక్కడ టిఫిన్ తిన్నాడు, ఎన్ని వెతకాల్సి వస్తుంది అంటే, ఎంత కాంటాక్ట్ ఇట్లా తీయాల్సి వస్తుంది, చాలా కష్టం, టర్బులెంట్ జాబ్. ఆ మనిషి ఎక్కడెక్కడ పోయిందో ట్రాక్ చేయాలి. ఇంకా ఇవన్ కంటిస్తుంది ఏం సంగతి, డేంజరస్ వైరస్ కాబట్టి అది లింక్ కట్ చేయడమే మన చేతిలో ఉండే. లింక్ కట్ చేయడానికి గొప్ప ఆయుధం ఏంటి, ఓళ్ళ నుంచి వాళ్ళు విస్తరించేదాన్ని లాక్డౌన్. అది బండ సూత్రం, అది మంచిదని నేను అనుకుంటున్నా. డబ్బుని ఎవరికన్నా మీకు కోపం కూడా రావచ్చు, కానీ నేను భయపడ మంచి కోసం చెప్పినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ప్రజల మంచి, సమాజం మంచి, అందరి మంచి దానిలో ఉంది కాబట్టి 100% దాంతో మంచి ఆశించే చెప్పుడు జరుగుతుంది తప్ప చెడ్డ ఆశించి కాదు. అది పరిస్థితి, అది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎస్ యు ఆర్ రైట్. కొంత చోట్ల కొందరు కొద్ది రోజులు ఫాలో చేస్తుంది, కొంతమంది ఇష్టలేదని చెప్తున్నారు. ఒక రివ్యూ కావాలి దాని మీద, ఎక్కడైతుంది, ఏం సంగతి. దాని మీద నేను సిఎస్ గారిని కోరుతున్నా, ఇండస్ట్రీ మినిస్టర్ని కోరుతున్నా నేను ఒకసారి వెంటనే, ఎందుకంటే కేంద్రం కూడా దాన్ని ఆలోచన చేస్తారు. ఇండస్ట్రియల్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి దేశంలో, ఈ లాక్డౌన్ కంటిన్యూ చేసినప్పుడు వాళ్ళ మీద ఉండే ఇంపాక్ట్ ఏంది, పరిశ్రమవేత్తల మీద వాళ్ళు కొన్ని రాయితీలు ఇస్తారు, కొన్ని రకాల అడ్వాంటేజ్ కల్పిస్తారు. సపోజ్ మనం ఉన్నాం మన రాష్ట్రం, మనం దాదాపు 30,000 కోట్ల రూపాయలు డెట్ సర్వీస్ ఉంటే అప్పు కడతాం మనం ఎవ్రీ ఇయర్, దాని డిఫర్మెంట్ కోరుతాం మనం ఇప్పుడు. మరి నాకు డబ్బే వస్తలేదు, నాడు యాడికలు కట్టాలి బాకీ, కాబట్టి ఇట్లా ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఒక దేశం, ఒక వ్యవస్థ, దాన్ని అలుముకొని ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు గురైనప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని పాలసీలు, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. యుద్ధం వచ్చినప్పుడు ఏం చేస్తారు, బలాన్ని వచ్చినప్పుడు ఏం చేస్తారు, ప్రతిష్టంభన ఏర్పడితే ఏం చేస్తారు, ఎకనామీ స్లో డౌన్ అయితే ఏం చేస్తారు అని ఫార్ములాస్ ఉంటాయి. ఈరోజు నేను హిందూ పేపర్లో చదివిన ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు రాసిండు ఒక ఆర్టికల్, చాలా బ్రహ్మాండంగా రాశారు ఆర్టికల్లో, న్యూస్ ఐటము హిందూ రిపోర్ట్ చేసింది, హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రామినెంట్ ఫ్రంట్ పేజ్లో ఉండే, పొద్దున చూస్తా ఉండి నేను చూసినాను. ఆయన చెప్పిండు ఇది ఆడుకోకాడికి ముగుస్తుంది, ఒక నెలలో 2 నెలలో 3 నెలలో తిప్పర పడాలి, కానీ లాక్డౌన్ యొక్క ఇంపాక్ట్ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంటుంది దేశం మీద, భారత సమాజం మీద. దాని గురించి కూడా ఇప్పటి నుంచి ఆలోచన చేయాలి బుద్ధిజీవులు, ఎకానమిస్టులు, కేంద్ర ప్రభుత్వం మేల్కోవాలని చెప్పిండు ఆయన. అట్లా ఆలోచన పనులు ఎవరైతే ఉంటారో చాలా చాలా సలహాలు ఇస్తారు. కాబట్టి భారత ప్రధానమంత్రి కూడా ఖచ్చితంగా ఆర్థికవేత్తల సమావేశం పిలవాల్సిందే, ముఖ్యమంత్రుల సమావేశం పిలవాల్సిందే,
రాష్ట్రాల యొక్క స్థితిగతులు తెలుసుకోవాల్సిందే. అదంతా ముందు స్టెప్స్లో ఉంటాం, 100% మనం ఒక దేశంగా పోవాల్సింది. అందుకే నేను ఇంతకుముందు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన బాధ కూడా ఇవన్నీ ముందర ఉన్నాయి. ఇది బాధ్యతలు ఉన్న వాళ్ళకే ఉంటాయి అంచనాలు. సపోజ్ మన 12,000 కోట్లు రావాలి మనకు, ఉత్తలేదు. 6 రోజులలో 2,400 వచ్చేది, 6 కోట్లు వస్తే ఈ నెలకి ఎంత వస్తుంది అన్నట్టు. 12,000 కోట్ల బదులు 12 కోట్లు 15 కోట్లు అవుతుంది. మరి ఏం చేయాలి, ఊపుకుంటామా, ప్రజలను చంపుకుంటామా? మరి మనోళ్ళకి అన్నం ఎట్లా, కథ ఎట్లా, కార్ఖాన ఆలోచన చేసుకోవాలి కదా. మారటోరియం అనేది చాలా చిన్న మాట, మారటోరియం కాదు, టోటల్ అడ్జస్ట్మెంట్. దానికి అంతా రీకాస్ట్ చేస్తారు, ఆల్ ఫైనాన్స్ సెక్రటరీస్, ఆల్ చీఫ్ మినిస్టర్స్ అందరు కలిసి కూర్చోవాల్సింది. ఎంటైర్ కంట్రీ ప్రాబ్లం కదా ఇది, ఒక ఊరిదో ఒక పల్లెదో ఒక రాష్ట్రంతో కాదు, మొత్తం దేశం దేశానికి ఉన్న సమస్య కాబట్టి తప్పకుండా సీరియస్ థింకింగ్ చేసుకోవాల్సింది. ఈ ఈ విపత్కర పరిస్థితులలో కనీసం మినిమమ్స్తోని, లగ్జరీ లేకపోయినా, మనం బిర్యానీ పెట్టలేకపోయినా, సంతోషంగా ఉండలేకపోయినా, కనీసం ఆహార అవసరాలు తీరుస్తూ, ఇప్పుడు బ్రదర్ అన్నట్టు ఇండస్ట్రియల్ వర్కర్స్ వస్తలేదు, ఎట్లా గ్యాప్ ఎట్లా నింపుకోవాలి కదా. వాళ్ళు ఎవరికైనా మనం చంపుకోలేం కదా, వాళ్ళు తప్పకుండా వాళ్ళకి అడుగు నింపుకోవాల్సింది. ఉన్నంతలో ఆహార కొరత రాకుండా, మినిమమ్స్ కొరత రాకుండా, చిన్నపిల్లల పాలు కొరత రాకుండా దేశాన్ని ఎట్లా నడుపుకోవాలి అనేది పెద్ద చింత. ఇది ఇది ప్రొలాంగ్ అయితే కష్టం. అందుకే నేను అనేది ఏంటంటే, ఒక్క నెల లాక్డౌన్ చేసుకుని 3 నెలలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డం మంచిదే, కానీ ఒక నెల అయితే ఆగమాగంలో ఓపెన్ చేసి 100,000 మంది చచ్చులు పెట్టి, సింగపూరేనా, సింగపూర్ 1 మంత్ కాదు, ముందు పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకున్నారు, సింగపూర్ కదా, సింగపూర్ వాళ్ళు పోదులు పెట్టిన ఆన్సర్ ఓపెన్ చేసింది. మేమంతా మనకి ఇంత చిన్న చిన్న 50,000 లక్షలు ఉంటుంది అంత జనాభా, 60 లక్షలు 70 లక్షలు లోపల రాకుండా నేనైతే గాయన్నే కంట్రోల్ చేసి, అది ఇంత ఊరు కూడా చిన్నది, ఆ దేశం కూడా ఒక సిటీ, మన హైదరాబాద్ సిటీ అంత ఉండదు. వాళ్ళే కంట్రోల్ చేయలేక మళ్ళీ పెట్టింది, ఇప్పుడు 1 మంత్ లాక్డౌన్ పెట్టిపారు, మళ్ళీ మళ్ళీ రిపీట్ చైనా కూడా రిపీట్ అవుతుంది. కాబట్టి మొత్తం ప్రపంచము, మానవ జాతి ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఆలోచనలు కాదు, ఎబో వీ షుడ్ రైజ్ ఎబో ఆల్, అన్నిటికీ మించి మనం రైజ్ అయ్యి అన్ని పరిస్థితులను చక్క పెట్టుకుంటున్నట్టు వస్తే గ్యాప్ తప్పకుండా వారు అన్నట్టు ఇండస్ట్రీ దీనిలో రావచ్చు, రేపు ఇంకో దగ్గర కూడా రావచ్చు. ఎక్కడ వచ్చినా ఎదుర్కొని ప్రతి వ్యక్తిని పొట్ట నింపుకొని కాపాడుకోవాలి. ఏం చేస్తాం మరి, ఇప్పుడు గత్యంతరం లేదు మనం, పప్పో పులుసో తిని కలి గంజో తాగి బతకాలి, ఉన్నంతలో నిలబెట్టుకోవాలి, మళ్ళీ ముందుకు అందరం శక్తి కూడా తీసుకొని మళ్ళీ అభివృద్ధి చెందాలి. దట్ ద ఓన్లీ వే, వేరే మార్గం కూడా మన ముందు లేదు. థ్యాంక్ యూ. 100% ఇద్దాం, మీ దృష్టిలో ఉంటే చెప్పండి, మేము కూడా ఆల్రెడీ చెప్పినాము. నేను కోరేది ఒకటే బ్రదర్, మీరు చెప్పిన 100% మంచి పాయింట్, ఎందుకంటే కార్డు లేకుండా పని ఉంటేనేమో కుల్లా ఉంటే అన్న పోతే ఎంత కూలో వేసుకోడు, ఏదో చేసుకుంటే పాపం బతుకుతాడు, ఏదైనా పని దొరుకుతుంది. ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఉంది కాబట్టి ఒక్క మనిషి కూడా ఉపవాసం ఉండద్దు. నేను కోరుతున్నా రేషన్ కార్డు లేకనో, ఇంకో కారణం చేతనో, ఇంకో కారణం చేతనో ఎవరన్నా ప్రజలు ఆకలికి గురైతే దయచేసి ఆ గ్రామ సర్పంచులు కానీ, ఆ కౌన్సిలర్లు కానీ పార్టీ రహితంగా ఆలోచన చేసి అటువంటి ప్రజలు ఉన్నట్టయితే వెంటనే రిపోర్ట్ చేయండి, అక్కడ MRO చేయండి, అక్కడ మున్సిపల్ కమిషనర్ చేయండి, స్థానిక అధికారులకు చేయండి, మీ మీ ఎమ్మెల్యేకి చెప్పండి, ఎవరికైనా చెప్పండి, మీరు ఏదో పద్ధతి ద్వారా తెలియజేయండి, వెంటనే వాళ్ళని ఆదుకుందాం, 100% ఆదుకుందాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మనం ఆదుకుంటాం, మన వాళ్ళని ఎందుకు ఆదుకోం, గ్యారంటీగా ఆదుకుంటాం. 18 ఇయ్యలేదమ్మా, ఇయ్యలేదు తప్పది, మేము చెప్పిన 12 కిలోలు ఇస్తాను ఈ మంత్కి కదా, మేము ఇచ్చిందే ఈ మంత్ కదా, మార్చి నెల రేషన్ ఏదైతే ఉందో అంత ముందే ఇచ్చినాం, March 15 ఆ ప్రాంతం లాక్డౌన్ కన్నా చేస్తూ 1-2 డేస్ బిఫోరే కంప్లీట్ ఇచ్చేసినాం ఆ మంత్, అది డెలివరీ అయిపోయింది. మేము ఇచ్చింది ఏప్రిల్ మంత్కే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, మేము ఇచ్చింది కూడా ఏప్రిల్ మంత్కే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరు కాదు, మేము వేరు కాదు, నేను లాస్ట్ టైమే చెప్పిన, ప్రైమ్ మినిస్టర్ కూడా 10 సార్లు అప్పీల్ చేసినాను. మేము అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రధానమంత్రి స్థాయిలో ఆయన అప్పీల్ చేసిన ఎందుకంటే దయచేసి ఇలా పార్టీ రాజకీయాలు పెట్టకండి, మేము ఒకటి ఇస్తున్నాం కాబట్టి మీరు 2 ఇస్తున్నామని ఇలా ప్యాకేజీలు ఇవ్వకండి, ఎన్ని రోజులు కొట్లాడవలసితో ఈ సమస్య దేశానికి దాదుకోవాలి, ఉన్నంతలో దేశానికి అన్నం పెట్టుకోవాలి, కాబట్టి మేము ఇచ్చేది మీరు ఇచ్చేది కలిపి అవసరాన్ని బట్టి ఇవ్వండి, అధికంగా పోయి అనవసరంగా ఇరగబడకుండా అని చెప్పిండి ఆయన. తప్ప మేము ఇచ్చేది వేరే అనుకోకండి, అది ప్రజల సొత్తే ఇది ప్రజల సొత్తే, రెండు కలిపి అవసరం ఎంతనో కనీస అవసరం ఎంతనో అంత ఇచ్చుకుంటూ పోండి అని చెప్పింది. మేము అదే పాలసీ అవలంబిస్తున్నాం, వాళ్ళు ఇచ్చేది కొంత సాయం ఉంటుంది, కేంద్రం నుంచి వచ్చేది మనది కొత్త ఉంటుంది, చేసుకుంటాం. ఒక దారి వారు అన్నట్టు దారి లేని వాళ్ళు ఉన్నారు,
వీరు చెప్పినట్టు ఇండస్ట్రియల్ ఇక్కడ జాబ్ వర్కర్స్ ఇక్కడ రాకపోవచ్చు, రేపు ఇంకేదైనా రిపోర్ట్ కావచ్చు. కాబట్టి ఏది వచ్చినా ఎదుర్కొనే పరిస్థితులు ముందు పోతాం. ఒకటే ఒకటి మళ్ళొకసారి కోరుతాం, ఎవ్వలకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా స్థానిక అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, స్థానిక ఎవరుంటే వారికి మీరు రిపోర్ట్ చేయండి, సమాచారం ఇచ్చేట్టు చేయండి, తప్పకుండా చర్య తీసుకుందాం.